యాజ్ ఎ స్టేట్ గవర్నమెంట్ ఐ రియలీ ఫీల్ వెరీ పెయిన్ఫుల్ వెరీ పెయిన్ఫుల్ ఐ రియలీ ఫీల్ సారీ దిస్ షుడ్ నాట్ హ్యావ్ బిన్ ద వే కంప్లీట్ రాంగ్ ఇది రాష్ట్రాల మీద ఈ రకమైన పెత్తనాలు చెలాయించడం ఈ సమాఖ్య వ్యవస్థకే విఘాతం కోఆపరేటివ్ ఫెడరలిజం అని ప్రధానమంత్రి గారు చెప్పిండు అది పూర్తిగా డొల్లా బోగస్ అనేది ఇలా దీంతో రుజువైపోయింది ఇంకెక్కడ ఫెడరలిజం ఉందండి చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు ఈ సమయంలో ఈ విపత్కర టైంలో మీరు ఇది చేస్తే పైసలు ఇస్తాం ఇదే పిల్లలు కొట్లాడనా ఇదేనా ఇది ఏమాత్రం వాంఛనీయం కాదు ఇది అన్యాయం మెడ మీద కత్తిపెట్టి నువ్వు కరెంట్ రిఫార్మ్ చేయి ఇస్తావు నీకు భిక్షమిత్తా రెండు వేల కోట్లు ఇదేనండి నువ్వు పలాంది చేయి మున్సిపల్ ట్యాక్సులు పెంచు మున్సిపల్ ఆదాయం పెంచు అయితే రెండు వేల కోట్ల ఇస్తా ఇదా ట్రీటెడ్ మీ టీటైజ్ ప్యాకేజ్ ఏమంటున్నాను మనం చేస్తాం చేయమనేది కాదు విధానం కరెక్ట్ కాదు తెలంగాణ డెఫినెట్గా ప్రోగ్రెసివ్ స్టేట్ కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నా వాళ్ళు పెట్టిన కండిషన్లో మూడు కండిషన్లు ఎప్పుడూ ఫుల్ఫిల్ చేసినాం మనం నెంబర్ వన్ ఉన్నాం కంట్రీలో వన్ నేషన్ వన్ రేషన్ కార్డు దాంట్లో ఈఓడిపిలో మనం ప్రపంచమే మనం ప్రశంసిస్తూ ఉంది టీఎస్ ఐపాస్ ఆల్రెడీ ఉన్నాం మనం కొత్త నిబంధన ఏం లేదు మనం తీసుకోవచ్చు కరెంట్ రిఫార్మ్స్ ఎస్ మేము క్యాబినెట్లో కూడా చర్చ చేసినాం మేము చెయ్యం ఆ ముష్టి వేల కోట్లు తీసుకోమవసరం అనుకుంటే అది నెక్స్ట్ మళ్ళీ ఇక అది ఇంకా దారుణంగా ఉన్నాయి అవన్నీ కంప్లీట్ ప్రైవేట్ ఇంకేముండదు ఇక తట్టుకొని నిలబడతాం అది మన అప్పే కదా బాబు ఏదో మేహర్బాన్ లేక నీ జీవులకు నా జీవులకు ఇచ్చినట్టు అది మాట అబ్బాయి కదా రాహుల్ గారు మన ఓన్ సోర్సు ఎప్పుడైనా పైసలు వెళ్లకు ఉంటుంటే ఎక్కువ ఎక్కువ డ్రా చేయడానికి అవకాశం అది ఐదు ఆరు వందల కోట్లు అదే భిక్షమా ఆల్ సిన్ వి ఆల్సో రన్ ఏ గవర్నమెంట్ యు నో స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఆల్సో కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్స్ దే ఆర్ నాట్ సబార్డినేట్స్ వెరీ సారీ మోర్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ మోర్ డ్యూటీస్ ఆర్ దేర్ ద స్టేట్ గవర్నమెంట్స్ మచ్ మోర్ స్టేట్స్ హ్యావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ డైరెక్ట్ టు ద పీపుల్ దాన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఎస్ ప్లీజ్ ఏమంటారు అండి శిశుపాలను కూడా వంద తప్పులు మన్నించారు కదా పండాలి కదా ఏదైనా కూడా పండే సమయం వచ్చినా ఎట్లా పండుతుందో ఎట్లా పండింగ్ అయితే చూడండి మీరు